వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. ఈ రోజు టాప్ 10 వార్తలను ఓసారి పరిశీలిద్దాం. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సీనియర్ నేత దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని గళం విప్పారు. సభలో మద్యం నియంత్రణపై మాట్లాడినందుకు తనను వైకాపా కార్యకర్తలు టార్గెట్ చేశారని మండిపడ్డారు. అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ కామెంట్స్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం తనతోనే ప్రారంభం కావాలని ఆమె పిలుపునిచ్చారు. రియల్మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. రియల్మీ X2 మోడల్ను భారత్ లో ఆవిష్కరించింది. ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కాల్కమ్ స్నాప్ డ్రాగన్ 73G ప్రాసెసర్, 4000mAh బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 16,999 రూపాయలు. దేశ ద్రోహం కేసులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, ఆ దేశ మాజీ సైనిక అధిపతి పర్వేజ్ ముషరఫ్ కు మరణశిక్ష విధిస్తున్నట్లు పాకిస్తాన్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు పెషావర్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. 2013లో ముషరఫ్ పై దేశద్రోహం కేసు నమోదు కాగా, ఈ కేసును విచారించేందుకు గత 2014లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోర్టులో విచారణ పూర్తి స్థాయి జరిగింది. ఇందులో సాక్ష్యాలను పరిశీలించిన పిమ్మట ముషరఫ్ దేశద్రోహానికి పాల్పడినట్లు తేలింది. దీంతో ఆయనకు మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. టాలీవుడ్ స్టార్ నటి సహజ నటి జయసుధ కొత్త అవతారం ఎత్తారు. సహజ నటి జయసుధ గురించి అందరికీ తెలిసిందే. పాత సినిమాల్లో ప్రముఖ హీరోలందరి సరసన హీరోయిన్ గా కూడా నటించారు. ఆ తర్వాత ప్రస్తుత సినిమాల్లో హీరోలకు అమ్మగా అత్తగా లీడ్ రోల్స్ లో మెరుస్తున్నారు. అటు సినిమాల్లోనే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు జయసుధ. తాజాగా జయసుధ గాయనిగా మారారు. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండుగ వస్తున్న సందర్భంగా ఆమె జీసస్ పై పాడిన ఓ పాట ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. జయసుధ కొత్త అవతారం అంటూ ట్వీట్ చేశారు. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన మనసులోని కోరికను వెల్లడించారు. ఆయన నటించిన తాజా చిత్రం దర్బార్. ఈ చిత్రం వచ్చే 7 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. అయితే తన సినీ కెరీర్లో ఎన్నో పాత్రలు చేసిన రజనీకాంత్ కు ఇంకా ఓ పాత్ర చేయాలన్న అసంతృప్తి ఉన్నట్టు వెల్లడించారు. ఆ పాత్ర ఏంటో కాదు, హిజ్రా పాత్ర. ట్రాన్స్జెండ్ పాత్రలో చేయని ఉందని మనోగతాన్ని రజనీకాంత్ వెల్లడించారు. 2.5 దశాబ్దాల తర్వాత మళ్లీ దర్బార్ చిత్రంలో పోలీసుగా నటిస్తున్నారు రజనీకాంత్. ఈ చిత్ర ట్రైలర్ వేడుక తాజాగా జరిగింది. ఇందులో రజనీకాంత్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ చేయలేదని, అటువంటి పాత్ర పోషించాలి అనుకుంటున్నట్లు తెలిపారు. పోలీస్ క్యారెక్టర్ చేయడం పెద్దగా కష్టం ఉండదు, ఇందులో చాలా సీరియస్నెస్ ఉంటుంది, క్రిమినల్స్ వెంట పరిగెత్తాలి, అందుకే ఇలాంటి పాత్రల్లో చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందన్నారు రజనీకాంత్. శ్రీవారి భక్తులు ఈ నెల 26వ తేదీ తిరుమలకు రావద్దని టీటీడీ అధికారులు తెలిపారు. సూర్యగ్రహణం సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆలయాన్ని మూసివేయనున్నారు. 13 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ ఉన్నతాధికారులు తెలిపారు. 26వ తేదీ ఉదయం 8:08 నుంచి 11:16 వరకు సూర్యగ్రహణం ఉందని, గ్రహణానికి 6 గంటల మందుల నుంచి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. ఆ రోజు 12:00 తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి ఆ తర్వాత ఆలయ తలుపులు తెరవనున్నారు. నిర్భయ తరపున చీఫ్ జస్టిస్ బాబ్డే కోడలు వాదనలు వినిపించారు. అయితే కోడలు వాదించే కేసులో తీర్పు ఇవ్వలేదన్న జస్టిస్ బాబ్డే స్పష్టం చేశారు. అందుకే ఈ ధర్మాసనం నుంచి తప్పుకుంటున్నట్లు బాబ్డే తెలిపారు. మరోవైపు అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ పై విచారణ కూడా వాయిదా వేశారు. విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. అది చిన్న గ్రహశలకం కాదు. దాని సైజు 426 అడుగుల వెడల్పు. దాని పేరు 2019 XF. కన్ను మూసి తెరిచేలోపు అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, అంత వేగంగా వస్తుంది. అయితే మన భూమికి ఎలాంటి సమస్య రాదు, అసలు అది భూమిని టచ్ చేసే ఛాన్సే లేదు. అయితే ఆ గ్రహ శకలం గత 11 ఏళ్లలో తొలిసారి భూమికి అతి దగ్గరలో వస్తుంది. అమెరికా టైం ప్రకారం December 17 రాత్రి 11:13 భూమికి దగ్గరగా వస్తుంది. ఆ సమయంలో అది భూమికి 35 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే భూమికి చందమామకి మధ్య ఉన్న దూరం కంటే 9.3 రెట్లు ఎక్కువ దూరం అన్నమాట. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఆ గ్రహ శకలం సూర్యుడి చుట్టూ ఓసారి తిరిగేందుకు 573 రోజులు పడుతుంది. అంటే దాదాపుగా 1.5 సంవత్సరం అనుకోవచ్చు. ఈ గ్రహ శకలం ఎక్కువగా వీనస్ అంటే శుక్రగ్రహం, మెర్కూరి అంటే బుధగ్రహం మధ్య తిరుగుతూ ఉంటుంది. అలాగే భూమి వైపు వస్తూ ఉంటుంది. ఇప్పటికే 2018లో కూడా భూమి వైపు ఈ గ్రహ శకలం వచ్చింది. ఇప్పటికే 2018లో కూడా భూమి వైపు వచ్చింది. అప్పటికంటే 2008లో భూమికి
మృతికి బాగా దగ్గరగా వచ్చింది. నిర్భయ కేసులోని నలుగురు నిందితులకు మృత్యువు దగ్గర పడింది. దోషులు ఉరికొయ్యలు వేలాడే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 19న వారిని ఉరితీయడానికి తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సంబంధిత కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఒక నేరస్తుడికి మరణశిక్ష అమలు చేయాలంటే సంబంధిత జైలు అధికారులు డెత్ వారెంట్ అందడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో నిర్భయ దోషులు గతంలో తినే భోజనం కంటే తక్కువ తింటున్నట్టు జైలు అధికారులు చెబుతున్నారు. అలాగే తలారి ఒక్కరే ఉండడంతో ఈ దోషులను ఒకేసారి ఉరితీసే సదుపాయం లేదు. దీంతో ఏకకాలంలో ఉరితీసే అవకాశం లేనందున అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 19వ తేదీన తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ ఉరితీత తతంగం ఉంటుంది. తాజా వార్తల కోసం వెబ్ దునియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.